హలో అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోలో ఉన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట, 4:30 అట్లా అవుతాం టైం. అయితే కొంచెం నైటే బాదం అయితే నానబెట్టేస్తున్నాయి, ఇవి లాస్ట్లో ఉన్నాయన్నమాట. కొంచెం ఉంటే ఉన్నటి అయితే నానబెట్టేస్తున్నా, మళ్ళీ తీసుకురావాలి పిల్లలకైతే. తర్వాత ఇక్కడ నైట్ ఇంకా జీలకర్ర వాటర్ కూడా వేసేస్తున్నాయి. ఈ మధ్య రోజు మార్చి రోజు అట్లా తాగుతూ ఉన్నాడు అనమాట మా ఆయనకైతే. కొంచెం గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని నానబెట్టేసామంటే తాగే ముందు ఇట్లా బాగా తెర కొట్టేసుకొని అట్లయినా తాగేయచ్చు, లేదంటే కానీ కొంచెం వడకట్టుకొని అయినా కూడా తాగలేని వాళ్ళు బాగుంటుంది. కొంచెం ఏదన్నా డైటింగ్ చేసేవాళ్ళు కానీ, హెల్త్ ఏదన్నా అట్లా అప్సైడ్ ఉన్నవాళ్ళు కానీ మంచిది. నార్మల్గా అయినా తాగితే అనమాట, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ డైలీ కానీ తాగారంటే కానీ, నైట్ ఇట్లా వేసుకొని తాగారంటే కంపల్సరీ అనమాట, న్యాచురల్గా వెయిట్ లాస్ అయితే అవుతారు కంపల్సరీ అయితే. ఇంకా తనకైతే ఇచ్చేసి తర్వాత ఇంకా వీళ్ళకైతే కొద్దిసేపు నేను అట్లా పడుకొని కొంచెం టైర్డ్గా ఉంటే రెస్ట్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని లేచిన తర్వాత బియ్యం నానబెట్టేసి ఈ నువ్వులు అయితే వేడి చేసుకున్నా. పచ్చడికైతే కొంచెం నువ్వులు ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. తెల్లటి నల్లటి ఉంటాయి కదా నువ్వులు, ఇవి మామూలుగా మాకు చాలాలో పండుతాయి కదా అవి అన్నమాట. అప్పుడు అమ్మ పంపించుంటే చాలా రోజుల నుంచి ఉన్నాయన్నమాట. మనం అప్పుడప్పుడు బయట ఎండలో ఎండబెట్టుకుంటామంటే ఏం కాదు, నువ్వులు అయితే చాలా మంచిది అన్నమాట. కొంచెం మామూలుగా స్వీట్తో బెల్లంతో కానీ కలిపి నువ్వులు తింటే ఇంకా హెల్త్కి అయితే మంచిది. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి నువ్వుల కాంబినేషన్ అయితే పచ్చడి చేస్తున్నా, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అయితే నువ్వులు వేయించేసి పక్కన పెట్టుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఇందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు కూడా వేసేసుకున్నా. పచ్చడి కాబట్టి బాగుంటుంది. మీకు కావాలి అనిపిస్తే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు కరివేపాకు. ఇవి కూడా ఎక్కువ మరీ మాడిపోకుండా లైట్గా అట్లా ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయ అయితే ఇంకా కొంచెం తొక్క తీసేస్తున్నాను అనమాట. చాలామంది తొక్కతో కూడా వేచేస్తారు కానీ నేనైతే చేయలేదన్నమాట. ఇప్పుడు తొక్కతో కూడా మామిడికాయ పచ్చడి అయితే మేము పైన తొక్క తీసేసేస్తాం. పులుసులకైతే అట్లా తొక్కతో క్లీన్ చేసేసి తొక్క దాంతోపాటు వేసేస్తాము. ఇంకా పై అంత క్లీన్ చేసేసి తురుముకుంటే బాగుంటుంది కానీ ఈ మధ్యనే తురుము పచ్చడి చేస్తున్నాను కదా, అందుకోసం అయితే ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. టైం ఉంటే రోట్లో వేసి దంచుంటే చాలా బాగున్నది. పొద్దున్నే ఇంకా హడావిడిగా రోట్లో వేసి దంచే అంత టైం అయితే ఉండదు కదా, అందుకోసం ఇంకా మిక్సీకి వేద్దాం అనేసి. ఇవి మామిడికి వచ్చేస్తున్నాయి అన్నమాట కాయలు. అయితే కలర్ కూడా చూసారు కదా చాలా చేంజ్ అయిపోయింది. మామూలుగా అయితే కొంచెం వైట్గా ఉంటుంది కదా, ఇది కలర్ చేంజ్ అయిందంటే ఇంకా మామిడి అయిపోవచ్చున్నాయి అన్నమాట మామిడికాయలు కూడా. తర్వాత అయితే ఇవి బాదం ఉన్నాయి కదా, అవైతే కానీ నానబెట్టేసుంటే తింటామని అయితే ఆశ అయితే సరే తింటాను ఒలిచిమ్మని చెప్పింది. ఇంకా తనకైతే ఒలిచిస్తా ఉన్నా అనమాట, పచ్చడి కదా తింటారో లేదా అనేసి మళ్ళీ అడిగాను అనమాట. పచ్చడి కదా చేశాను అంటే లేదు మాకు పొటాటో ఫ్రై కావాలి అన్నారు. సరే అప్పటికే 7 అయిపోయింది అనమాట టైం అయితేనే సరే అనేసి నేను ఫ్రెష్ అయ్యేసి ఇల్లంతా కొంచెం క్లీన్ చేసేసి ఈ పనిలో ఉన్నా. సరే పచ్చడి తింటామన్నారు కదా ఇంకా తింటారులేసి మా ఆయన కూడా వాళ్ళకి అడిగింది ఎందుకు రోజు అడుగుతావు ఈరోజు చేసేసి పచ్చడి తీసుకెళ్తారులే కానీ ఎప్పుడు అదేనా వాళ్ళు అడిగినోటి ఏ చేసి పెట్టాలా అన్నారు. అందుకోసం నేను రైస్ చేసి పచ్చడి చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తున్నా కానీ వీళ్ళు లేదు పొటాటో ఫ్రై కావాలి కంపల్సరీ అన్నారు. సరే అనేసి వీళ్ళకి ఇంకా 2 ఒలిచి పెట్టేసి ఇంకా మళ్ళీ పొటాటో ఫ్రైకి అయితే ఇంకా రెడీ చేసేసుకోవాలి. అప్పటికప్పటికి ఏదన్నా అందుకే భయం అనమాట, కొంచెం ముందు రోజే అడిగి పెట్టేస్తాను ఆల్మోస్ట్ అయితే. ఇంకా అడగలేదంటే ఇదన్నమాట ఇబ్బంది. ఇంకా వెంటనే ఇంక ఎట్లా ఇంట్లో పొటాటోలు అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇంకొక ఎర్రగడ్డ కట్ చేసి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తా ఉన్నా. ఇంకా పచ్చడి వేసేస్తున్నాను కదా, ఇంకా దీంట్లోకి మామూలుగా అయితే ఇవి నువ్వులు అవన్నీ వేయించుకున్నాం కదా, తిరగబాత పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెడితే బాగుంటుంది అన్నమాట. కొంచెం ఎర్రగడ్డలు అవి ఇవి వేసి పెట్టుకున్నామంటే ఇవి 2-3 రోజులు ఉన్నా కూడా చెడిపోదు అన్నమాట. ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా 1 డే అట్లా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 2-3 డేస్ అయినా ఉంటుంది అన్నమాట. ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు తెల్లగడ్డలు ఎర్రగడ్డ కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకొని తర్వాత ఈ పచ్చడి కూడా వేసుకొని పచ్చడి ఎక్కువసేపు ఉడకకూడదు. అసలు మనం అట్లా బేస్తనే స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఉండాల్సిన అవసరం. అంటే ఇవి కొంచెం మిక్స్ అయితే చాలన్నమాట అందులోకి మనం వేసిన దాంట్లో.
మిక్స్ అయిపోతానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. కొంచెం మామిడికాయ పచ్చడికి మామూలుగా మనకు తెలిసిందే కదా ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇట్లా అయిపోయిందంటే ఇంకా ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. వేడి వేడి రైస్లో తింటా ఉంటే ఇంకో ముద్ద ఎక్కువ తిందామా అనిపిస్తుంది. ఇంకా రైస్ కూడా వంచేస్తున్నా. రైస్ తర్వాత ఎలుకు నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా పెరుగు కావాలన్నారు. పెరుగు ఇది వచ్చేసి ఇంకా పొటాటో ఫ్రై అనమాట. పొటాటో ఫ్రై తర్వాత ఇది మామిడికాయ నువ్వులు వేసి చేశాను కదా పచ్చడి, ఆ పచ్చడి తర్వాత ఎట్లా మా ఆయనకి కరివేపాకు పొడి ఉండదు. కరివేపాకు పొడి ఇంకా నెయ్యి, కరివేపాకు పొడిలోకి ఊరగాయలోకి నెయ్యి వేసుకుంటారు. ఇంక వచ్చారంటే ఇంకా ఫ్రూట్స్ అయ్యి ఒకటి కావాలంటే తినేస్తారు, లేదంటే తర్వాత తిన్న తర్వాత అయినా మళ్ళీ తింటారు అనేసి ఇంకా స్కూల్కి బయలుదేరుతామంటా ఉంటే సరే ఇంకా 5 మినిట్స్ ఉంది కదా బయలుదేరుతామని చెప్తానంటే ఈ జైకి ఏదో బ్యాగ్ మీద ఎంటికలు కనిపించినాయనేసి నీ ఎంటికలు కనిపిస్తా ఉన్నాయి అని అరుస్తా ఉన్నాడు. నాకు కాదురా నేను పొద్దున ఎప్పుడో దూకొని ఇల్లంతా క్లీన్ చేసినానంటే లేదు నీయే అని చెప్తాను. ఎవరికి యాడ ఇంట్లో జుట్టు కనిపించినా అది నాదే అని ఫిక్స్ అయిపోతారు మా ఆయన కానీ ఆశి కానీ. వీళ్ళైతే ఆశీకి ఉన్నా కూడా పొడవగా ఆశీవు ఇంటికి ఊడవు అనేసి కాన్ఫిడెన్స్ అనమాట. ఎక్కడ కనిపించినా ఇదో నీయే నీ ఇంటికిలే అని చెప్పేస్తారనమాట. సరే పోనీలే నాగేయలేరా ఇంక సరే ఎందుకు వాదించద్దులే అనేసి ఇంకా నేను కొంచెం వేణీళ్ళు అయితే తాగేస్తాను అనమాట. పొద్దున్నే వేణీళ్ళు తాగేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొంటే టిఫిన్ చేయొచ్చు అనేసి ఇంకా తర్వాత వచ్చి ఇవి రైస్కి దోశ అయితే నానబెడతా ఉన్నా. ఎప్పుడు మామూలుగా ఇవి బియ్యంతోనే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి మా ఆయన చేయమన్నాడు అనమాట. కొంచెం డైట్ ఫాలో అవుతా ఉన్నాడు ఈ మధ్య అయితే వెయిట్ లాస్ కోసం. కొంచెం గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా, కొంచెం మినప్పప్పు కొంచెం పెసరపప్పు కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను. ఇవైతే సగ్గుబియ్యం అనమాట. నేను సగ్గుబియ్యం వచ్చేసి ఇడ్లీ కానీ నార్మల్గా దోశ చేసేటప్పుడైనా సగ్గుబియ్యం అయితే వేస్తానమాట. టేస్టే కాదు హెల్త్ కూడా సగ్గుబియ్యం అనేది చాలా మంచిది. ఇవి వచ్చేసి మిల్లెట్స్ ఉంటాయి కదా, దీన్ని అయితే తమిళ వీళ్ళైతే తిన్ అంటారు. మన వీళ్ళు ఏమంటారో నేను కొర్రల్లా లేకపోతే ఆరిగులు సాములు అవి ఉంటాయి కదా అవేమో నాకు వాటిలో అయితే కరెక్ట్గా తెలియలేదు అనమాట. ఇవైతే ఇంకా ఇవైనా కూడా కొంచెం వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు తినేవాళ్ళు అనమాట ఫస్ట్ ఒక పిల్లలు పుట్టకముందు అప్పుడు 1-2 సార్లు చేస్తుంటే తిన్నారు, తర్వాత చేయలేదన్నమాట. వీళ్ళు పిల్లలు తింటారో లేదో నాకు డౌట్ అయితే ఫస్ట్ అయితే కొంచెం ట్రై చేద్దాం అనేసి అయితే కొంచెం రాగులు కూడా వేస్తా ఉన్నాం అనమాట. కొంచెం నేను జొన్నలు ఉంటే బాగుంటాయి అన్నాను కానీ జొన్నను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు జొన్నలు దొరకలేదన్నమాట. ఇంక మా ఆయన ఇంకా సరే చెయ్యి కొంచెంగా చెయ్యి గ్రైండ్ చేసి పెట్టు పిల్లలు తినేటట్టయితే మళ్ళీ ఇది ట్రై చేద్దాం, ఎప్పుడు మామూలుగా బియ్యంతోనే తింటే ఏం ఉపయోగం అనేసి ఇంకా సద్దలు కూడా వేసేస్తున్నా. నెక్స్ట్ పోయినప్పుడు ఇంకొంచెం అన్నీ మిక్సీలు ఉంటాయి కదా మిల్లెట్స్ అయితే అవైతే తెచ్చుకుందాం అనుకుంటా ఉన్నా. ఇంకా రాగులు అయితే ఇంకా అమ్మ పంపిస్తుంది అనమాట, ఇంకా కొనద్దు ఇంకా నేను పంపిస్తాను అన్నది. ఇంక సరే అనేసి ఇవన్నీ వేసేసుకున్నాం కదా లాస్ట్లో ఇవన్నీ ఇంకా పక్కన తీసుకొని కొద్దిసేపు ఎయిర్ పెట్టేసుకొని చూసుకోవాలి కదా ఏమైనా ఉంటాయేమనేసి. ఏం అసలు లేవు, అన్ని ప్యాకెట్స్ క్లీన్గా ఉన్నట్టే కదా. వీటిని ఇంకా కడిగి ఒక 2-3 సార్లు కడిగామంటే సరిపోతుంది. అది తిన్నాను చెప్పాను కదా ఆరిల్లో ఏంటి మరి తెలియట్లేదు. అవైతే ఎందుకో నాకు సల్లున్నిట్టు అనిపిస్తుంది అనమాట, లేస్గా ఉన్నాయి. అట్లా చూసినా కూడా మనం చెత్తలో సల్లంతా పైన పోతుంది కదా, సల్లు అంటే అర్థమవుతుందో లేదో కొంచెం దాంట్లో గింజి లేకుండా పైన పొట్టుగా ఉంటుంది కదా అట్లా అనిపిస్తూ ఉంది. కానీ నీళ్లు పడతానే అవన్నీ పైకి తేలేసినాయి అనమాట కొంచెం. సరే అనేసి ఇంకోసేపు అట్లా కలిపినా కూడా అవి పైకి తేలినాయి అంటే లోపల గింజ ఏం లేదు అన్నట్టు కదా. కొంచెం అప్పుడు చూసిన ఒకవేళ అన్నీ తేలేయేమో అనేసి కొన్ని అయితే ఉన్నాయి, ఇవన్నీ తేలినట్టు ఇవన్నీ సల్లు అనమాట. అట్లా అనిపిస్తూ ఉంటే ఇంకా అంతా కొంచెం పై పైన వంచేసి అయితే కడిగి పెట్టేస్తున్నా. మనం నానబెట్టేసి గ్రైండ్ ఒక ఇవి వచ్చేసి ఒక 8 అవర్స్ పైన నానితేనే బాగుంటుంది. 8-9 అవర్స్ నానాలి. నానిన తర్వాత కొంచెం వీటిలో అటుకులు వేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అటుకులు వేసేసామంటే వేసిన ఒక 5 మినిట్స్ లోపలైతే బాగా నానిపోతాయి కదా. నానిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే బాగుంటాయి. అటుకులు ఇప్పుడే వేసామంటే మరీ చెదలు చెదలుగా అయిపోతాయి అన్నమాట. వీటిని ఇంకా కడిగేస్తా ఉన్నా. కడిగేసి పక్కన పెట్టుకొని కొంచెం బయట వెళ్ళే పని ఉందన్నమాట. అవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవంతా అయిపోయినాయన్నమాట. ఇంక మా ఆయన తెమ్మంటే లేదు వెళ్ళి తెచ్చుకో, ఎప్పుడు నన్నే వెళ్ళమంటావు పెద్దానికి నీకు తెలియదా వెళ్ళి తెచ్చుకోవాలి కదా అన్నారు. ఇంక అందుకోసం అయితే సరే నేనే వెళ్ళి తెచ్చుకుందాము అనేసి అయితే వెళ్ళాలనుకుంటా ఉన్నా ఎట్లయితుందా అనేసి. తర్వాత ఇంక వెళ్ళే ముందు అయితే కొంచెం ఇడ్లీ పొడి అయితే అయిపోయిందనమాట. ఆశ అయితే భలే ఇష్టంగా తింటుంది ఇడ్లీ పొడి అయితే. ఇంక వేరే సాంబార్ ఉంటుంది కానీ ఏమైనా చట్నీ కారం లేకపోయినా తట్టి ఇడ్లీ పెట్టేస్తే కొంచెం పైన పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తుంది.
ఇంకా అంకోసమైతే ఇడ్లీ పొడి అయితే కొంచెం మినపప్పు పచ్చెనగపప్పు వేయించుకొని కొంచెం ఎండుమిరపకాయలు పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం ఇవి ఉంటాయి కదా ఇవి ఏమన్నా వేద్దాం అనుకున్నాను, నువ్వులు వేద్దాం అనుకున్నాను. ఆశయితే నువ్వులు వద్దమ్మా ఈసారి అన్నది. ఇంకా అందుకోసం అయితే నువ్వులు అయితే వేయకుండానే వేసేస్తాను అన్నమాట. ఈసారి అయితే కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు ఇవి వేసేదైతే ఫ్రై చేసేసి మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చని బయట అయితే వెళ్ళేస్తున్నాను అన్నమాట. బయట వెళ్ళేసి డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి కదా అవైతే తెచ్చున్నాను అన్నమాట. తెస్తాడు మా ఆయన కూడా. తనేంటంటే నేను ఎక్కువ ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుంటాడనమాట. తెచ్చేదానికి ఏం కాదు కానీ ఎక్కువ నాకు చాలా విషయాలు చాలా భయం అనమాట బయటికి వెళ్ళాలి ఇప్పుడు. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా ట్రైన్ కానీ బస్ కానీ వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోవాలన్నా ఎవరినైనా ఏదన్నా అడగాలన్నా షాపులు ఇంకా చాలా ఉంటాయి కదా. అట్లా వెళ్ళేసి ఎవరు తోలు లేకుండా వెళ్ళాలంటే చాలా భయం. అట్లా కాదు, అన్నీ తెలుసుకోవాలి, ఇంత వయసు వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు, నీ సొంతంగా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనేటట్లు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందుకోసం ఇట్లుంటే ఇష్టం. నాకేంటంటే కొంచెం ఏదో భయం భయంగా ఉంటుంది అన్నమాట లోపలైతే. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న విషయాలు ఏదన్నా చేశానంటే భలే ప్రౌడ్గా ఫీల్ అవుతాను కానీ ఎట్లయినా నేను చెయ్యాలి అనిపిస్తుంది. హాస్పిటల్కి లాంటివి నేను వెళ్ళాలి ఓన్గా, మా ఆయనతో పని లేకుండా అనుకుంటాను కానీ అనుకున్న కొద్దిసేపే మళ్ళీ చేయలేను, మళ్ళీ మా ఆయన తీసుకెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. మా ఆయనే కదా ఎవరైనా పక్కన పిల్లలను కానీ ఫ్రెండ్ కానీ తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. ఎనికేంటంటే అట్లా నచ్చదు, అట్లా ఉండొద్దు, ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ అనేసి. ఆ విషయంలోనే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతాయి. అట్లా ఉండకూడదు అనేసి అరిసేస్తాడనమాట. సర్లే అనేసి అట్లా ఉంటుంది మా ఇంట్లో అయితే పరిస్థితి. సరే అనేసి ఇవైతే ఓపెన్ చేసి పెట్టేస్తా అనమాట. ఇవి పిస్తా అనమాట, పిస్తా కాల్ కిలో ఇవైతే. అంటే పప్పు ఒలిచినోటి అయితే వేరే కాస్టు, ఒలిచినోటి అయితే ఇట్లా ఒలిచినోటి అయితే కొంచెం సాల్టీగా ఉంటాయి అనేసి నేను మామూలుగా ఒలుచుకున్నానే తీసుకొచ్చున్నా. అవి ఇంకా బాదం పప్పు అవి అయిపోయినా కదా, బాదం పప్పు కొంచెం ఇవి ఎండు ద్రాక్ష అవి. ఇంకా పిల్లలకి డైలీ బిస్కెట్స్ ఇవి మురుకులు ఇవి ఏదైనా ఫ్రూట్స్ ఎత్తుకోపోతారు కదా, ఇవి ఒకరోజు పెట్టేద్దాం అనేసి అయితే తీసుకొచ్చున్నా. జైకి అయితే వీటన్నిటికీ ఫస్ట్ పిస్తా చూశాడంటే ఖాళీ చేసేస్తాడనమాట. అందుకు ఇంకా లైన్ డేట్స్ కూడా అవి ఖర్జూరం ఉంటాయి కదా చాలా బాగుంటాయి అబ్బా. అవైతే రేట్ కొంచెం ఎక్కువైనా కూడా కొంచెం అంటే ఎక్కువ గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట ఖర్జూరం. తింటా ఉంటే ఇంకా ఒకటి తినాలనిపిస్తుంది. ఇంకా ఆశీ కోసం అయితే తీసుకొచ్చున్నా ఖర్జూరం అవి. ఇవి డబ్బాలో కొంచెం కొంచెం పోసుకొని మిగతాటి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఉంటాయి. ఇంకా జీలకర్ర అయిపోవచ్చింది. జీలకర్ర అయితే 702 రూపాయలు అంటే కిలో వచ్చేసి 182 కిలో తెచ్చినా 1 ఇయర్ బ్యాక్ అయితే, ఇప్పుడు 700 కిలో అయితే ఇంకా కొంచెం కాల్ కిలో అయితే తెచ్చేస్తున్నాను. నేను మొన్న జీలకర్ర పొడి చేస్తున్నాను కదా ఇంకా అయిపోవచ్చింది అనేసి. అయితే ఇంకేం చేయలేం, ఎంత రేటు ఉన్నా కూడా ఏమైనా కొనాల్సిందే, కొన తప్పలేం కదా. ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ వచ్చి లెంతీగా పెట్టమంటా ఉన్నారు. మామూలుగా కొంచెం తగ్గించి పెట్టినా కూడా వ్యూస్ రావట్లే, ఎవరు చూడట్లేదు అనమాట. కొంచెం అందుకోసం అయితే కొంచెం లెంత్ తగ్గించితేనా చూస్తారనే ఉద్దేశంతో అయితే పెట్టున్నాను. అంటే సపోర్ట్ చేసే వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తున్నారు, చేయని వాళ్ళకైతే చెప్తున్నా అండి. ఓకే అండి, ఈరోజు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు.